హాయ్, దిస్ ఇస్ సులక్షణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువ్యస్ కిచెన్. ఈరోజు నా నిన్న సెకండ్ వీడియో చేయబోతున్నానండి. ఆ సెకండ్ వీడియోలో నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చి మామిడికాయ పచ్చడి, హౌ టు మేక్ ఇట్ ఈజీ అనేటువంటి విధానం చూపించబోతున్నాను. దానికి కావాల్సినటువంటి వస్తువులు, ఫస్ట్ ఒక మామిడికాయ, కొంచెం కారం, మన ఇంట్లో ఉండేదే చాలు, పసుపు చిటికెడు, యాజ్ యూజువల్ ఉప్పు, ఇంగువ, ఇవన్నీ వచ్చి తాలింపు చేయడానికి కావాల్సినటువంటి దినుసులు, తాలింపు దినుసులు, ఎండుమిరపకాయ, దెన్ కరివేపాకు. ఇప్పుడండి మనం మామిడికాయని సన్న ముక్కలుగా కొయ్యాలి. మామిడికాయ సన్న ముక్కలు, మీరు ఎంత సన్నగా ఎంత ఫైన్గా కోస్తే మీ మామిడికాయ పచ్చడి అనేది అంత ఫైన్గా అంత టేస్టీగా వస్తుంది. దీంట్లో ఉండేటువంటి టాక్టీసే వచ్చి మీరు మామిడికాయ ముక్కల్ని సన్నగా కొయ్యాలి. నేను చూపిస్తాను ఎగ్జాంపుల్కి ఎంత సన్నగా కొయ్యాలి అనేవి. ఎస్ అండి, మన మామిడికాయ ముక్కలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత ఫైన్గా కోసామో. వీటిని దంచబడలేదు, ఏం చేయబడలేదండి. జస్ట్ నేను చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో మిక్స్ చేయడం మాత్రమే మనం చేయాల్సింది. కానీ ఎంత నిష్పత్తిలో వేయాలి అనేది మాత్రం మనం సరిగ్గా చూసుకొని వేసుకుంటే మన మామిడికాయ పచ్చడి అంత టేస్టీగా వస్తుంది. జస్ట్ యాక్చువల్గా ఇదివరకు మన చిన్నప్పుడు పిల్లలు మామిడికాయ కారం ఉప్పు వేసుకొని తినేవాళ్ళని చూడండి, సేమ్ అలాగే వస్తుంది. కానీ దీంట్లో కొంచెం ఆయిల్ అవన్నీ యాడ్ అవుతాయి. ఇది మనం నంచుకోవడానికి మజ్జిగన్నంలో అలా తింటే చాలా బాగుంటుందండి. సో యాజ్ యూజువల్గా మనం ఉప్పు వేద్దాం. మామిడికాయ ముక్కలు పుల్లగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం మనకి ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇది ఇందుకు కాబట్టి కొంచెం మన క్వాంటిటీ కనిపిస్తుంది. దెన్ చిటికెడు పసుపు అలాగే వేస్తాము. దెన్ కారం, కారం వచ్చి చూసి వేసుకోవాలండి, అఫ్కోర్స్ యాజ్ యూజువల్గానే. దీంట్లో ఉండేటువంటి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇంగువ. ఇంగువ మాత్రం కొంచెం చూసి వేసుకోవాలండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి. కారం కానీ సరిపోకపోతే అప్పుడు మనం మళ్ళాగా వేసుకుందాం. ఐ థింక్ సో ఈ వేసినటువంటి కారం సరిపోతుందండి, చాలా కరెక్ట్గా వస్తుంది. టేస్ట్ చూస్తేనే తెలిసిపోతుంది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ కలిపేసుకున్న దాన్ని మనం తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టుకోవడానికి మనం పెద్ద బౌల్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఈ తాలింపు పెట్టుకోవడానికి మనకి పెద్ద బౌల్ అవసరం లేదు, చాలా చిన్న బౌల్ చాలు. ఎందుకంటే జస్ట్ తాలింపు పెట్టుకోవడానికి మాత్రమే. ఈ ముక్కల్ని మనం ఎలాగూ మనం వేడి చేయము. మనం వీటిని ఉడకబెట్టడం లేదా వేయించడం లేకపోతే ఇంకోటి సంథింగ్ ఏమీ చేయమండి. అందువల్ల మనకి పెద్ద బౌల్ కూడా అవసరం లేదు. సో ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి ఇది వేడికిపోయిందండి. నేను ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఆయిల్ చూడండి, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. మరీ ఎక్కువగా వేసుకోవద్దండి, కొంచెం పడుతుంది. చిన్న బౌలే కాబట్టి చాలా తొందరగా కూడా వేడైపోతుంది ఆయిల్. తాలింపు గింజలు వేసేద్దామండి. చూడండి తాలింపు గింజలు అండి. దెన్ యాజ్ యూజువల్గా మనం కరివేపాకండి. చిటిపట అంటున్నాయి మన తాలింపు, ఆయిల్ కూడా వేగింది మన తాలింపు గింజలని. కొంచెం రెడ్గా వస్తే చాలండి, లోపల మనం వేసినటువంటి మినప్పప్పు అవి తాలింపు గింజలవి చాలా ఎక్కువ కూడా మాడిపోతే కూడా మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. సో మన కూరకి తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన పచ్చడికి కూడా తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఆఫ్ చేసేస్తున్నానండి, రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి ముక్కల్లో వేసేసుకుందాం. ఎస్, ఆయిల్ వెయ్యంగానే స్మెల్ సూపర్గా వస్తుందండి, ఎందుకంటే అందులో మనం ఇంగువ వేస్తున్నాం కదా. మన ఇంగువ ఆయిల్ అంతా చాలా బాగా వస్తుందండి. ఇది మీరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ తిన్నారంటే ఇప్పుడు బేసిక్గా చాలా మంచి స్మెల్ వస్తుంది, ఎందుకంటే మనం వేసినటువంటి ఆయిల్, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ కలవటం వల్ల మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హాఫ్ అన్ అవర్ చాలు. ఇది నిలవ పచ్చడి కాదండి, ఇన్స్టెంట్ పచ్చడి. పాతకాలంలో మన పెళ్ళిళ్ళలో కూడా ఇటువంటి పచ్చడి పెట్టేవాళ్ళండి. మేము చిన్నప్పుడంతా ఏదైనా బంతిలో వెళ్తే ఇటువంటి పచ్చడి పెట్టేవాళ్ళండి, అప్పుడు మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళమి. ఎస్ అండి, మన పచ్చడి రెడీ. మన టేస్టీ మ్యాంగో చట్నీ రెడీ.